హామీల అమలు అభివృద్ధి పనులు సమస్యలపై నజర్ ఓవరాల్ గా ఏడాది కాలంలో సీఎం కేసీఆర్ పాలనపై జనంలోకి వెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు సర్కార్ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ గ్రేటర్ పై ఫోకస్ పెట్టారు త్వరలో గ్రేటర్ ఎలక్షన్స్ ఉండడంతో నియోజకవర్గాలుగా మీటింగ్స్ పెట్టి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు స్టేట్ లో పాలిటిక్స్ ఎంత హాట్ గా ఉన్నా కాంగ్రెస్ మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది హస్తం నేతలు క్యాడర్ లో ఎలక్షన్ మూడ్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు గ్రేటర్ లోని 23 నియోజకవర్గాల్లో టీంల వారీగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు నాంపల్లి మల్కాజ్గిరి యాకత్పురా చార్మినార్ కార్వాన్ చాంద్రాయన్గుట్ట నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు గ్రేటర్ పోరుకు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు సాధించలేదు కాంగ్రెస్ దీంతో గ్రేటర్ లో పాగాకు ముందస్తు ప్లాన్స్ చేస్తున్నారు నేతలు ఇందుకోసం మూడు అంశాలపై నజర్ పెట్టారు ఎలక్షన్ ముందు కేసీఆర్ హామీలు రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కామెంట్స్ ఏడాది కాలంలో సిటీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు సీఎం తప్పులను జనంలోకి తీసుకెళ్తున్నారు వచ్చి హైదరాబాద్ కేవలం ఒక బూటకం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ డబ్బు వాడుకొని తన పార్టీ ప్రచారం చేసుకుంటుండు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓట్ల కోసం మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ లా ఇల్లు అంటాడు ఒకసారి రైల్వే ల్యాండ్ లా ఇల్లు అంటాడు కట్టి చింది లేదు మన్ను లేదు కట్టే బోర్డు కూడా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఆల్రెడీ మోసం చేస్తున్నాడు ఇప్పుడు సిటీలో మోసం చేస్తున్నాడు కాంగ్రెస్ జీతనా చాయే ఔర్ గ్రేటర్ హైదరాబాద్ మే కాంగ్రెస్ కా కమిటీ హోనా చాయే యే శపథ లేనా చాయే హమ్ లోగ్ తో థోడా బహుత్ తక్లీఫ్ ఉఠా కే పరిశ్రమ కర్కే కుచ్ భీ కర్కే ఉన్కో దిఖానా హై కి సర్కార్ రాజ్య మే హమ్ లా నహీ పాయే కేంద్ర కో హమ్ భేమ్ పీ భేజ్ నహీ పాయే మగర్ గ్రేటర్ హైదరాబాద్ మే హమ్ కాంగ్రెస్ కో లాయేంగే జరూర్ లాయేంగే గ్రేటర్ లోని నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు ముస్లింలకు 12% రిజర్వేషన్ పై కేసీఆర్ ను టార్గెట్ చేశారు సెటిలర్స్ కు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు హైదరాబాద్ లో మంచి పరిపాలన చేసినప్పుడు ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇక్కడ ఉద్యోగులు వస్తాయి ఇక్కడ వచ్చినప్పుడే ఇక్కడ అభివృద్ధి బాగుతుందని చెప్పి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెట్రో రైల్ అన్న గానీ ఈ ఓవర్ బ్రిడ్జ్ అన్న గానీ మన ఇంకా రింగ్ రోడ్ అయినా గానీ ఇవన్నీ కూడా చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మన ముస్లింల సోదరులకు కూడా ఇక్కడ అభివృద్ధి కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా 4% రిజర్వేషన్ ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చినారు ఏ హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ ఇచ్చింది ఎప్పుడు కూడా పూర్తి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి యాక్టివిటీ కనబడాలి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో దొచ్చుకుపోవాలి మళ్ళీ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలనే ఉద్దేశంతోనే ఇగో ఈనాడు 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో మీటింగ్లు పెడితే ఒక్కొక్క దగ్గర 5-6 వేల కార్యకర్తలు రావడం జరుగుతున్నారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను కోరుతున్నా ఏంటంటే మీరు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఒక మీటింగ్ పెట్టండి దాదాపు ఒక 100,000 మించి ఉండాలి హైదరాబాద్ సిటీలో చరిత్ర సృష్టించాలి మనం మొత్తం జిహెచ్ఎంసీలో మన జెండాలు రెపరెపలాడేటట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక బ్రోచర్లు కలర్ఫుల్ పాంప్లెట్స్ సిద్ధం చేస్తున్నారు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో మొదలు పెడితే ఐటిఐఆర్ మెట్రో ట్రైన్ సిటీలో ఫ్లైఓవర్స్ లాంటి డెవలప్మెంట్ అంశాలను జనాలకు వివరిస్తున్నారు గ్రేటర్ ఎన్నికల కోసం మాత్రం సమన్వయంతో పనిచేస్తున్నారు